అణచివేతకు గురైన బడుగు జీవుల గుండెల్లో ఆత్మవిశ్వాసం నింపి వారి హక్కుల కోసం పోరాడిన సామాజిక చైతన్య దివిటి మహాత్మా జ్యోతిరావు పూలే అని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. దళితులు, వెనుకబడిన వర్గాలు ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఉద్యమం చేసిన మొదటి వ్యక్తి పూలే అని చెప్పారు. జ్యోతిరావు పూలే 129వ వర్ధంతి సందర్భంగా నగరంలోని పూలే పార్కులో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ, అగ్రవర్ణాల ఆధిపత్యంపై రైతుల హక్కుల 100 ఏళ్ల క్రితమే గొంతెత్తిన తొలితరం వేగుచుక్క మహాత్మా జ్యోతిరావు పూలే అని, ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా రాష్ట్రం యావత్తు గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా కార్యక్రమం అక్కడ విజయవాడ నడుస్తోంది. మహానుభావుడు మహాత్మాని మహాత్మా గాంధీకి పిలిస్తే తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పి పెద్ద భారతదేశానికి గర్వించదగినటువంటి మహోన్నతమైన వ్యక్తిగా అందరి చేత కీర్తింపబడినటువంటి వ్యక్తి, సమాజాన్ని దిశాదశ మార్చే మరి పెద్ద మేధావర్గం చెందినటువంటి వ్యక్తి, ఇప్పుడే స్త్రీ విద్యను ప్రోత్సహించే దిశగా తన భార్యని కూడా మరి దాన్ని చైతన్యపరిచే దిశగా చేసే వ్యక్తి, మరి సమాజాన్ని అన్ని రంగాల్లో కూడా ఉద్ధరించాలి, ముఖ్యంగా బడుగులు బలహీన వర్గాలకి మరి సముచిత స్థానం కలగాలి అన్నటువంటి సంకల్పంతో పెద్ద ఎత్తున మరి పోరాటం చేసి విజయం సాధించి అందరి ఆదర్శ నాయకుడిగా ఉన్నటువంటి తనకి ఒకసారి ఈరోజు స్మరించుకునేవలసిన సందర్భం. ఆ సందర్భంలో పెద్ద ఎత్తున విజయవాడలో ఈవేళ బీసీలంతా కలిసి గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా అక్కడ కార్యక్రమం నడుస్తోంది.